వెల్కమ్ టు షైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్. రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ వర్గాలు వారు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్లు మరియు పాటలు అన్నీ కూడా సినిమాలపై అంచనాలను భారీగా పెంచేశాయి. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న విరాట పర్వం సినిమా విడుదల తేదీలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఏవో కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్లు ఆ మధ్య ఓపెన్ లేకపోవడంతో విరాట పర్వంను ఓటీటీకి ఇచ్చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో మేకర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి వెళ్లాల్సి వస్తుంది, ఇష్టం లేకుండానే ఓటీటీకి ఈ సినిమాను ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు పూర్తి స్థాయిలో మునుపటిలా రన్ అవుతున్నాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే 100 కోట్లు వసూలు చేయడం ఖాయమని తెలుస్తుంది. కనుక విరాట పర్వం సినిమాను థియేటర్ రిలీజ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. కనుక ముందుగానే ఓటీటీ వారితో విడుదల సమయంకు థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్ రిలీజ్కు వెళ్తామని, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారంట. అందుకే ఇప్పుడు ప్లాన్ బికి వెళ్ళబోతున్నట్లు సమాచారం అందుతుంది. సురేష్ బాబు ఇప్పటికే నారప్ప సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దృశ్యం 2 కూడా ఓటీటీకి వెళ్తున్న నేపథ్యంలో ఆయన్ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు విరాట పర్వం కూడా ఓటీటీకి వెళ్తే ఖచ్చితంగా మరింతగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే సురేష్ బాబు విరాట పర్వంను థియేటర్ రిలీజ్కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి ఉండడంతో పాటు ఒక మంచి సబ్జెక్ట్తో సినిమాను రూపొందించడం వల్ల థియేటర్ రిలీజ్ లాభం చేకూర్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. 1-2 వారాల్లో విరాట పర్వం సినిమా థియేటర్లో రిలీజ్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.